గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనం ఇప్పుడు ఇది తీసుకోవడం జరిగింది. ఇందాక మనకి మేడం గారు అందరితో కూడా మనము వాట్సాప్ లో మరి అట్లపాడు మండలం ఉన్న గ్రామానికి చెందిన నిమ్మగడ్డ గురయ్యకి నేను వాస్తవం ఫస్ట్ నుంచి తెలుగుదేశం అభిమానిని. ఏ పార్టీ అన్నా కానీ రైతులకి ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేకుండా నిస్వార్థ బుద్ధితో పుట్ట కుతంత్రం లేకుండా రైతు భరోసా డబ్బులు అందరికీ పడ్డాయి. దాని పూలకంగా జగనన్నకి మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండో విడత రైతులందరూ కూడా నాలుగు చెప్తున్నారు. ఈరోజు వారి అకౌంట్లోకి రావడం జరిగింది. రైతు భరోసా అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎలక్షన్స్లో ఏదైతే హామీ ఇచ్చారో రేపు అధికారంలోకి వచ్చాక రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని ఎంత గట్టిగా ధీమాగా చెప్పారు. ప్రజల నమ్మకంతో ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత నాలుగేళ్లకి చొప్పున 12,500 ఇస్తామని చెప్పి ఐదేళ్లకు గాను 13,500 చొప్పున ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరొకసారి రెండో విడతలో రైతులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక దేవుని చూసుకుంటున్నారని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే రెండో విడతని చాలా ఫాస్ట్గా అనుకోని విధంగా ముందుకు తీసుకెళ్లటంలో ఈరోజు మరొక అడుగు వేశారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలానే రైతులకు సంబంధించి రైతు కష్టాలకు సంబంధించి ప్రతి ఒక్క దానికి కూడా మనం చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ అని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్క రైతులు పండించేదానికి కొనుగోలు చేసేదానికి తిరిగి అమ్ముకోవడానికి కానీ పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా కేంద్రాలని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో రైతుకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా విత్తనాలు కావచ్చు అటు ఫర్టిలైజర్స్ కావచ్చు ఇంకా ఏదైతేనేమి వాళ్ళకుండా ప్రతి ఒక్కటి కూడా టెస్ట్ చేసి ఒక మంచి ఫర్టిలిటీ క్వాలిటీ ఉన్న సీడ్స్ అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి ఇచ్చే కార్యక్రమము అలాగే పండించిన వాటిని అన్నింటి తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు రైతుల పాలిట నిజంగా దేవుళ్ళ అనిపిస్తూ ఉన్నాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. అలానే ఈరోజు రైతు భరోసా రెండో విడత ఏదైతే డబ్బులు లబ్ధి చేకూరిన వాళ్ళందరితో కూడా ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఈరోజు జగన్ గారికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేయడానికి పాలాభిషేకం చేస్తూ మరి రైతులు వారి యొక్క ఆనందం తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. జగనన్న చేస్తున్న ప్రతి ఒక్క పనిని పూర్తి స్థాయిలో కూడా రైతుల గుండెల నుంచి అందరూ కూడా హర్షిస్తున్న విధానాన్ని ఈ రాష్ట్రమంతా కూడా చూస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఇన్ని మంచి పనులు చేస్తున్న జగనన్నకి రైతుల తరఫున మద్దతు తెలియజేస్తూ